శ్రీరామ జన్మభూమి రామ మందిర నిర్మాణం నిధి ఉద్యమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని రామాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంచలన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామ జన్మభూమి మందిర నిర్మాణ కరపత్రం మరియు స్టిక్కర్లను ఆవిష్కరించారు. రామాలయం నుంచి గజ్వేల్ పురవీధుల గుండా రామనామ జపంతో ఇంద్రా పార్క్ చౌరస్తా వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఖండ సంయోజక్ డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ అందరూ శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో తమ శక్తి మేరకు భాగస్వాములు కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సంచాలకులు చామంతుల నర్సింహులు, డాక్టర్ మల్లయ్య, ఉప్పల మధుసూదన్, తూమ్ శ్రీధర్, కుడికాల రాములు, తుమ్మ రవిరాజు, చెలివేరు జనార్దన్, మార్కంటి ఏగొండ, రాళ్లబండి లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. సీతారామ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో కరపత్రాలు మరియు స్టిక్కర్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రామాలయం నుండి స్థానిక హైదరాబాద్ చౌరస్త వరకు పాద యాత్ర శోభయాత్ర చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, ప్రతి ఒక్కరూ రామాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, తద్వారా శ్రీరామచంద్రుని ఇంకొక పాత్రలు కావాలని గజ్వేల్ ప్రజానీకరణానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై. పోతు హనుమానికి రామ లక్ష్మణ జానకి జై. పోతు హనుమానికి.